Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికల కోసం జగన్ పర్ఫెక్ట్ స్కెచ్. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ జాగ్రత్తగా వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఒకసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను అధిగమించడానికి ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు వార్డు సభ్యుల వరకు అందరూ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండడం ముఖ్యమంత్రి జగన్ను ఆలోచనలో పడేసింది. ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటిని సరిదిద్దాలంటే ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ వ్యవస్థ కూడా భాగమైతే బాగుంటుందని గుర్తించారు. ఇక నుంచి ప్రభుత్వ అధికారులు కూడా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలన గురించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించబోతున్నారు. తమకు ఫలానా సమస్య ఉందని ప్రజాప్రతినిధులకు చెప్పడం కన్నా అధికారులకు చెప్పడమే మంచిదని, దీనివల్ల సమస్య ఎక్కడుందో గుర్తించి వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని జగన్ ఆలోచనగా ఉంది. ఈ ఆలోచన సరైనదేనని పలువురు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు సమస్య గురించి చెప్పినప్పటికీ వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందేనని, అదే అధికారులే నేరుగా రావడం వల్ల అక్కడికక్కడే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్ల వల్ల తమకు ఎలాంటి అధికారం లేకుండా పోయిందని, తాము కేవలం పేరుకే ఎమ్మెల్యేలుగా ఉన్నామంటూ పలువురు ఇప్పటికే తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా అధికారుల రంగంలోకి దిగడం వల్ల తమకు ఎటువంటి విలువ ఉండదని అంటున్నారు. అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ వెనకడుగు వేయదలుచుకోలేదని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టాలంటే తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగాలని, ఆ తరహా వ్యాఖ్యలను పట్టించుకుంటే ముందుకు సాగలేమన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. గడప గడపకు మన ప్రభుత్వంలో కలెక్టర్లతో పాటు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు భాగం పంచుకుంటే ప్రభుత్వ గ్రాఫ్తో పాటు పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతుందని జగన్ ఆలోచిస్తున్నారు.